నేను మీ అందరికీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఈ రాష్ట్ర ప్రజలకు నా అభిమానులకు అందరికీ తెలియజేసేది ఏంటంటే అవును నాని నాకు సన్నిహితుడే నేను అందులో నేను కాదనే విషయం ఏమీ లేదు మీ అందరికీ తెలిసిన విషయమే కానీ ఈ రోజు నాని తెలుగుదేశం పార్టీ వదిలేసి వేరే పార్టీలోకి మారడం వెనకాల నా ప్రోత్బలం ఉందని నేను నానిని డైరెక్ట్ చేసి నేనే స్క్రీన్ ప్లే నేనే దర్శకత్వం నేనే కథా రచయితగా తెలుగుదేశం పార్టీతో నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి నానిని నేను పార్టీ వదిలేసి వేరే పార్టీకి వెళ్ళేలా చేశానని అనుకోవడం ఇది సమంజసం కాదు ఇది కరెక్ట్ కాదు దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను నా స్టాండ్ ఏంటో నేను మొన్న కూడా వంశీ ఇష్యూలో నేను క్లియర్ గా అందరికి చెప్పడం జరిగింది నా కట్ట కాలేంత వరకు నాలో ప్రాణం ఉండేంత వరకు తెలుగు జాతి బ్రతుకున్నంత వరకు తెలుగుదేశం పార్టీ బ్రతుకున్నంత వరకు తెలుగుదేశం పార్టీతోనే ఉంటాను పార్టీకి ఎప్పుడు నా అవసరం ఏ రూపంలో కావాల్సి వచ్చినా కూడా నేను ఆ బాధ్యతని నా పార్టీ వైపు మా పార్టీ వైపు మనందరి పార్టీ వైపు తప్పకుండా నేను తీరుస్తానని మీ అందరికీ మనవి చేస్తున్నాను ఇందులో పెద్ద ఆరోపించాల్సిన ఎవరును ఆరోపించాల్సిన ఇదేమీ లేదండి కొంతకాలం సాన్నిహిత్యం ఏర్పడిన తర్వాత అందరూ కలిసి ఉండగా నాతో పాటు కలిసి తిరుగుతూ ఉండగా నేనే నానిని డైరెక్ట్ చేస్తున్నాను నాని తీసుకున్న ప్రతి నిర్ణయం వైపు నేనే ఉన్నాను అని అనుకోవడం సహజం నా బాధ్యతగా దాన్ని క్లియర్ చేయాలి కాబట్టి నేను ఈ రోజు మీ అందరి ముందు దాన్ని క్లియర్ చేయడం జరిగింది నా ముందు ఎప్పుడు కొడాలి నాని గారు సంప్రదించలేదు ఎప్పుడు ఎప్పుడు నన్ను ఏమండి ఒకటి నేను గుడివాడ మీద నాకు ప్రత్యేకమైన మమకారం ఉంది ఎందుకనంటే తాతగారు పుట్టిన ఊరు అది మా అందరి ఊరు నిమ్మకూరు రీఆర్గనైజింగ్ జరిగే ముందు గుడివాడలో ఉండేది సో గుడివాడ అంటే ఓ ప్రత్యేకమైన దాన్ని ఏమంటారు ఓ ప్రేమ సో ఆ రోజు దాన్ని బట్టి గుడివాడ అనే టికెట్ మీద నేను గుడివాడ మీద ప్రేమనే చూపించానే తప్ప కేవలం నాని మీద ప్రేమ ఉందనుకోవడం అది తప్పు నాని పార్టీని విడిపోవడంలో తనకుండే కారణాలు తనకు ఉండొచ్చండి దాని గురించి మాట్లాడే నైతిక బాధ్యత కానీ దాని గురించి మాట్లాడే క్లారిటీ కానీ నాకు లేదు సో అది నానిని అడిగి తెలుసుకుంటేనే బెటర్ నానికి ఉండే ప్రాబ్లమ్స్ ఏంటో అవన్నీ ఏమండి ఒకటి చాలా క్లియర్ గా చెప్తాను ప్రాధాన్యత అని అంటారు నేను సినిమా యాక్టర్ని ఇక నేను రాజకీయ పరంగా తెలుగుదేశం పార్టీలో ప్రాధాన్యత గురించి ఆలోచించే స్టేజ్ ఆలోచించే ఏజ్ ఆలోచించే పరిణితి నాకుందని మీరు అనుకుంటున్నారా సో తెలుగుదేశంలో నాకు ఎటువంటి పదవి మీద ఆశ లేదు నాకు ఒకటే తెలుగుదేశం పార్టీ అనేది ఒక సిద్ధాంతంతో వచ్చిన పార్టీ అది ఆ మహానుభావుడు ఎంతో కష్టపడి ఒకడిగా మొదలుపెట్టిన పార్టీ ఈరోజు వేల మంది లక్షల మంది కార్యకర్తల పార్టీగా మారింది ఆ పార్టీ ఆ మహానుభావుడి స్మృతులతో ఆ మహానుభావుడి పడిన కష్టంతో ముందుకు వెళ్ళి పార్టీ విజయకేతనం ఎగరేయాలనేదే నా కోరిక నానిని డెఫినెట్ గా ఇప్పుడు మీ అందరి సమక్షంలో దయచేసి పునరాలోచిస్తే బాగుంటుంది నేను అదే చెప్తున్నానండి అదే ఆ ఇబ్బందులన్నీ అందరూ ఫీల్ అవుతున్నారు తప్ప నేనేమి ఫీల్ అవ్వట్లేదు నేను అదే చెప్తున్నాను నాకు మామయ్యతో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు నాకు బాలబాబుతో ఎటువంటి మనస్పర్ధలు లేవు నాకు మా నాన్నగారితో ఎటువంటి మనస్పర్ధలు లేవు ఇది మాత్రం చాలా క్లారిటీగా వన్స్ అండ్ ఫర్ ఆల్ మీ అందరికి చెప్తున్నా ఇక ఫ్యూచర్ లో మళ్ళీ మీరు ఏం టెలికాస్ట్ చేసినా కూడా దానికి ప్రతి దాని గురించి విడమర్చి సంజాయిస్ ఇవ్వాల్సిన అవసరం టైం నాకు లేదు యాక్టివ్ పాలిటిక్స్ గురించి అంటే నా వయసు నేను అదే చెప్తున్నాను యాక్టివ్ పాలిటిక్స్ గురించి ఎప్పుడు రావాలా ఏంటనే క్లారిటీ నాకు ఇంకా తెలియదు నేను ఎప్పుడు చెప్పేది ఒకటేనండి తెలుగుదేశం పార్టీలోకి యువత రావాలి ఎందుకంటే ఈ రోజు ప్రెసెంట్ జనరేషన్ ఈ రోజు ఉండే ప్రాబ్లమ్స్ ఏంటో వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి ప్రెసెంట్ జనరేషన్ అనేది పార్టీలో ముందుకొచ్చి పార్టీని బలోపేతం చేయాలన్నానే కానీ యువకులుగా మేము పార్టీలోకి రావాలని నేను ఎప్పుడు చెప్పలేదు నాకు ఏమండి ప్రస్తుతానికి మీ అందరికీ చెప్పేది ఒకటే పార్టీకి నా బాధ్యత అవసరమైనప్పుడు నా అవసరం ఉన్నప్పుడు పార్టీకి నా బాధ్యత నేను నిర్వర్తిస్తాను అంతేగాని దాన్ని ఈ రోజు నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నాను యాక్టివ్ పాలిటిక్స్ లోకి వస్తున్నాను అనే వార్త అబద్ధం ఏమండి నా ప్రాబ్లం ఏంటంటే పార్టీలో లీడర్షిప్ అనే చేంజ్ కావాలి అని అంటే అది కేవలం అది ఈరోజు మనందరం కూర్చొని మనం ఏదో అనేసుకొని మనం ఏదో చేసేసుకునే విధంగా మాత్రం ఉండదు అది తెలుగుదేశం పార్టీ అనేది ఒక సముద్రం లాంటి పార్టీ ఒక మహాసముద్రం అది అందులో కలివిడిగా అందరూ డిసిషన్స్ తీసుకుంటారు అంతేకాని లెట్ మీ క్లియర్ ఇట్ వన్స్ అండ్ ఫర్ ఆల్
నేను నేను రాజకీయాల్లోకి రావాలి, తెలుగుదేశం పార్టీకి నేను లీడర్ అవ్వాలి అని చెప్పి చాలా మంది నా మీద వేస్తున్నటువంటి ప్రధానమైన ఆరోపణ, దయచేసి మీ అందరికి చెప్తున్నాను, నా వయసు 28, నేను యాక్టర్ని, నా బ్రతుకు తిరుగు, నా ఫ్యామిలీని నేను చూసుకోవాలి, రీసెంట్గా పెళ్ళైంది, సో ఎక్కువ నా ఫ్యామిలీ మీద కాన్సన్ట్రేషన్ నా సినిమాల మీద ఉండే తప్ప రాజకీయాల మీద ప్రస్తుతానికి కాన్సన్ట్రేషన్ లేదండి. అది ఐ లీవ్ ఇట్ టు నాని, అది డిసిషన్ నాని మీద వదిలేస్తే బెటర్. నేనెంతసేపు నేను ఈరోజు డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీకి సన్నిహితుడు కాకపోతే నాకు సన్నిహితులు ఎలా అవుతారండి? థ్యాంక్ యూ.